నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలం గన్నారంలో ఇద్దరు మహిళలు ఘరానా మోసానికి యత్నించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి క్షుద్ర పూజల పేరుతో పట్టు చీరలు డబ్బులు దండుకోవాలని చూశారు. జాక్రాన్పల్లి మండలం తొర్లికొండకు చెందిన దేశమ్మ, గంగమ్మ అనే మహిళలు గన్నారంలో సంచరిస్తూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న రవి ఇంటికి వెళ్లారు. రవి ఇంట్లో లేకపోవడంతో ఆమె భార్యకు మాయమాటలు చెప్పి పూజల పేరుతో చీరలు డబ్బులు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. రవి భార్యకు బొట్టు పెట్టి స్పృహ తప్పి పడిపోయేలా చేశారు. చీరలు డబ్బులతో ఉడాయిస్తున్న మహిళలను రవి ఇంటి యజమాని నిలదీసి చుట్టుపక్కల వారికి పిలిపించింది. నిమిషాల్లో చుట్టుపక్కల వారంతా పోగై ఇద్దరు మహిళలను చితకబాదారు, పోలీసులకు పట్టించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఒంటరిగా ఉన్న మహిళల ఇండ్లపై గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు చెల్లిస్తామంటూ లేదంటే శుద్ధ పూజలు చేస్తామంటూ గన్నారం గ్రామానికి వచ్చి ఆ ఇంటి మహిళపై ఒక 5 పట్టు చీరలు అలాగే ఒక 10,000 రూపాయల నగదు పట్టుకుపోతుండగా ఆ కాలనీ వాసులు మా గ్రామస్తులు చూసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది.